విచ్చేయండి అసుర సేనాపతి ధూమ్రలోచన. తమరికి నేను ఎవరో తెలుసా సుందరి? తమ వంటి మహారాక్షసులను ఎరుగని వారు ఎవరుంటారు? నాకు ఆశ్చర్యం ఎందుకు కలుగుతోందంటే తమంతటి వారు శుంభని శుంభలకు దూతగా ఎలా వచ్చారనే. తమ ప్రశ్నలోని అభిప్రాయం ఏమిటి దేవి? ఏముంది, తమరు స్వయంగా ఎంతో బలశాలి కదా, ఆ శుంభని శుంభులే తమకు దాసులై ఉండవచ్చునే. కానీ ఓ అపూర్వ సుందరి, నేనిప్పుడు స్వర్గ విజేతలైన శుంభని శుంభులకు దూతగా తమర్ని స్వర్గం తీసుకెళ్ళడానికి వచ్చాను. నేను ఇది వరకు చెప్పానే యుద్ధం చేస్తానని. మరో సందేశాన్ని కూడా పంపాను, నన్నెవరైతే యుద్ధంలో ఓడిస్తారో నేను వారిని వివాహం ఆడతాను. మరి వారిద్దరూ నిన్నెందుకు పంపారు? చూడు దేవి, నేను నిన్ను బలవంతంగా ఎత్తుకెళ్ళడానికని వచ్చాను. నిన్ను ఓడించడానికి యుద్ధం చేయనవసరం లేదు. ధూమ్రలోచన, నీవు ప్రాణాలు దక్కించుకోవాలనుకుంటే మీ స్వాములైనట్టి శుంభ నిశుంభులను యుద్ధానికి పంపు. లోచన, నీవు జగదంబ కాళిక చేతిలో గనక చావదలుచుకపోతే వెంటనే తిరిగి వెళ్ళు. పుత్రి కౌశికి, ఇక నీ మహాలయానికి వెళ్ళి విశ్రమించు. ధూమ్రలోచనుడు మరణించడంతో రాక్షసులు తిరిగి యుద్ధాన్ని ప్రారంభిస్తారు. అవసరం కలిగినప్పుడు నేను వెంటనే నిన్ను కాపాడేందుకు వచ్చేస్తాను.
నర మహాదేవ్. ఏమైంది నంది? పార్వతీమాత ఉన్నట్టుండి అదృశ్యం అవడంతో మాకందరికీ చింత కలిగింది పరమేశ. దయచేసి చెప్పండి, పార్వతీమాత ఎక్కడుంది? ఓం నమః శివాయ. పార్వతీమాతకు జై. పార్వతీమాతకు జై. దేవి, నీవు కాళికాదేవి రూపాన్ని ధరించి కౌశికికి సహాయం చేశావు. అది చూసి మేము సంతోషించాం. తమ సంతోషమే నాకు వరప్రసాదం లాంటిది స్వామి. ఇక నా కర్తవ్యాన్ని నిస్సంకోచంగా నిర్వర్తిస్తాను. కాళికా, కాళికారూపం అంటే అదేమిటి మాత? ఆ రహస్యం ఏమిటో చెప్పండి మాత. అవును మాత, మాకు అర్థం కాలేదు. ఓర్పు వహించు నంది, ఓర్పు వహించు. ఈ రహస్యం తెలుసుకోవటానికి మీరంతా కూడా వేచి ఉండవలసిందే. సమయం వచ్చినప్పుడు ఆ రహస్యమంతా మీకే తెలుస్తుంది. మన సైనికులను చంపేశారు దైత్యరాజా. అరుస్తూనే ఉంటారా? సరిగ్గా చెబుతారా? దైత్యరాజా, కాళికాదేవి ధాటికి మన సేనాపతి ధూమ్రలోచనుడు కాలి భస్మమైపోయాడు. మన అసుర సేనంతా నాశనమైపోయింది దైత్యరాజా. మన సైనికులెందరో చనిపోయారు. మేము మా ప్రాణాలు దక్కించుకొని ఎలాగో అలాగే ఇక్కడ చేరుకున్నాం దైత్యరాజా. ఎవరు ఈ కాళిక? ఎక్కడి నుంచి వచ్చింది కాళిక? ఆమె ఎట్లా మన సేనాపతి ధూమ్రలోచనుణ్ణి భస్మం చేసింది? కాళిక అంటే ఎవరై ఉంటుంది? బహుశా ఆమె ఆ కౌశికి యొక్క రక్షకి ఏమో. మొట్టమొదట మనం ఆ కాళిక అనే దాన్ని సంహరించాలి. అదే మంచి ఉపాయం. నిసుంబ, ఆ సుందరంగి అపార శక్తి గలదని స్పష్టమవుతోంది. మనం ఎంతో జాగ్రత్తతో యుద్ధంలో ఆమెను ఓడించి ఆమెను ఈ స్వర్గానికి తీసుకురావాలి. దైత్యరాజా, ఇప్పుడు తమరు యుద్ధభూమికి వెళ్ళరాదు సుమా. ధూమ్రలోచనుడు తన అజాగ్రత్త కారణంగానే యుద్ధంలో మరణించాడు. ఇప్పుడు ఎవరో ఒకరు చతురుడు బుద్ధిశాలి ఆయన వాణ్ణి చూసి మరీ పంపించండి. అతడు తన చాతుర్యంతో కౌశికి నచ్చ చెప్పి తీసుకురాగలడు. దైత్యరాజా, ఆ సుందరిని మేము ఇంతకుముందు కలుసుకున్నాం. అందువల్ల ఆమె స్వభావం మాకు బాగా తెలుసు. అందుచేతనే మరొకసారి మమ్మల్ని ఆమె వద్దకు వెళ్ళనివ్వండి దైత్యరాజా. మాకు నమ్మకం ఉంది, మేము ఆమెను ఇక్కడికి తప్పక తీసుకురాగలం. నిసుంబ, నా ఉద్దేశంలో మనం వీరిద్దరినే పంపాలి. అవును సోదరా, నాకు అలాగే అనిపిస్తోంది. మీరు ఇద్దరు మన అసుర సేనతో పాటు అక్కడికి బయలుదేరండి. కానీ జాగ్రత్త, విజయులై తిరిగి రండి. అలాగే చేస్తాం అసుర రాజా. స్వర్గాధిపతులు, మహాబలులు, దైత్యరాజులు, శుంభులు, నిశుంభులకు జై. స్వర్గాధిపతులు, మహాబలులు, దైత్యరాజులు, శుంభు నిశుంభులకు జై. శుంభ నిశుంభులు ముందుగా ధూమ్రలోచనుణ్ణి కౌశికీదేవి వద్దకు పంపారు. అతడు చనిపోయాడు. ఈసారి చావబోతున్నది చండముండులే. ఎందుకు ఇలా శుంభుని శుంభులు తమ అసుర సేనను పంపుతున్నారో? తామే యుద్ధానికి రావచ్చుగా. వారు కౌశికీదేవి శక్తిని గుర్తించి ఎంతో భయపడుతున్నారు. ఆమె చేతిలో తాము చావకూడదని. నారాయణ నారాయణ. దేవేంద్ర, దేవతలారా, మీరంతా ఆలోచిస్తున్నది శుంభని శుంభులు స్వయంగా యుద్ధానికి రాలేదేమని, ఆ కౌశికీదేవి చేతిలో మృత్యుపాలవుతారని భయపడుతున్నారనే కదా. ఇదే ఆలోచన నాకు తమ గురించి కూడా కలగవచ్చును కదా దేవేంద్ర. ఏం ఆలోచన దేవర్షి? ఏమంటే, మీరు స్వయంగా ఈ రాక్షసులపై మీ శక్తిని ప్రయోగించి వారిని సంహరించరే అని. దేవర్షి, స్వర్గాన్ని కోల్పోయాక మా శక్తులన్నీ కూడా పూర్తిగా సమాప్తమైపోయాయి. అంతేకాక దేవగురు బృహస్పతి కూడా మాకు సూచించారు,
మాకు మిగిలినటువంటి దివ్య శక్తులను ప్రయోగించి వ్యర్థం చేయరాదట. ఎందుకంటే ఈ రాక్షసుల సంహారం దేవి కౌశిక చేతే జరుగుతుందట. నారాయణ నారాయణ, దేవి కౌశికి గురించి దేవగురువు చెప్పినది కూడా అక్షరాలా నిజమే. పరమపిత బ్రహ్మదేవులు నాకు చెప్పినదేమంటే, శుంభనిశుంభులకు ఇచ్చిన వరంలోనే ఈ అసురుల వినాశపు బీజాలు దాగి ఉన్నాయట. అందుకే దేవేంద్ర నిశ్చింతగా ఉండండి. మరో మాట, మీరు ఈ రాక్షసుల కంటపడి కష్టాలను మాత్రం ఎన్నడూ కొను తెచ్చుకోవద్దు. దైత్య సేనాపతులు చండ ముండులకు జై! దైత్య సేనాపతులు చండ ముండులకు జై! నారాయణ నారాయణ! స్వర్గాధిపతులు, మహాబలులు, దైత్యరాజులు, శుంభులు, నిశుంభులకు జై! స్వర్గాధిపతులు, మహాబలులు, దైత్యరాజులు, శుంభు నిశుంభులకు జై! దైత్య సేనాపతులు చండ ముండులకు జై! ఓయ్ నారద, నీవేనా? నేను నేనే అనేది జగమెరిగిన సత్యం. పూర్తిగా విను నారద, నీవే దేవతలను మా స్వాములపైకి ఉసిగొలిపావని చండ్రుడి ఉద్దేశం. నీవు దేవతలకు మిత్రుడివి, రాక్షసులకు శత్రువువి. సహజమే, కొందరికి మిత్రుణ్ణి కొందరికి శత్రువును సహజమే. మీరు తెలివికి శత్రువులు, దుర్వృత్తికి మిత్రులు అయినట్టే. ఏమన్నావు? నేనన్నది, అసుర వీరులారా, ఈ లోకంలో అంత తెలివి తక్కువ వారెవరుంటారు? దేవతలకు శత్రువులు, రాక్షసులకు మిత్రులు అవడానికి. ఉన్నప్పటికీ కూడా యావత్ ప్రపంచానికి వారు శత్రువులవుతారు. నారాయణ నారాయణ! ఓ నారద, నీవెప్పుడు అర్థం కాని మాటలే మాట్లాడతావెందుకని? తెలివైన వారు ఎవరు ఈ మాట నాతో అనలేదే. వారికి నా మాటలు అర్థమైనాయేమో. అవునా? అధిక ప్రసంగం చాలించు. నేను ఒక చెప్పటమే కాదు, విప్పి చెబుతాను. ఏం చెబుతావు? రహస్యాలు. ప్రస్తుతం మీకు ఒక రహస్యం చెప్పాలి. మీరిద్దరి వినాశం ఆసన్నమైంది. హుంకరించినంత మాత్రాన నిజం దాగదు చండ. మీరిద్దరి వినాశము నా దివ్య దృష్టికి గోచరిస్తోంది. ఆ కాళీమాత చేతిలో మీరు మృత్యువాత పడదలుచుకోకపోతే వెళ్ళండి. వెంటనే వెళ్ళి పాతాళంలో తలదాచుకోండి. ఏమన్నావు? నారాయణ నారాయణ! ఓ దుష్టులారా, మూర్ఖులారా, మీ హితం కోరే చెబుతున్నాను కదా, కోపగిస్తారెందుకు? నారాయణ నారాయణ! నేను మీకు హెచ్చరిక మాత్రం చేశాను. మీరిద్దరూ వెళ్ళదలుచుకున్న స్థలంలో సాక్షాత్తు జగన్మాత, జగజ్జనని, జగదంబ ఆదిశక్తి వెలసి ఉంది. ఆమె సత్పురుషులను కాపాడి అసురులను సంహరించి వేస్తుంది. ఆమె పుత్రిక కౌశికి కూడా అటువంటి గుణాలు కలిగినదే. అక్కడ మీకు మృత్యువు నిశ్చయం. కాళీమాత ఎదుట మీరు నిలిచి పోరాడలేరు దుష్టులారా. నేను చెప్పేది తెలివైన వారికి తెలుస్తుంది, కానీ మీకేం అర్థమవుతుంది? నారాయణ నారాయణ! విధిలికి తాని అన్నాడైనా మీరు నేను మార్చగలమా? ముందుకు సాగండి, ఫలితం అనుభవించండి. నారాయణ నారాయణ! స్వర్గాధిపతులు, మహాబలులు, దైత్యరాజులు, శుంభులు, నిశుంభులకు జై! స్వర్గాధిపతులు, మహాబలులు, దైత్యరాజులు, శుంభు నిశుంభులకు జై! మహాబలులు చండ ముండులకు జై! పుత్రి కౌశికి, ఈ మారు ఆ దుష్టులు
చండముండుల్ని పంపారు. నేను చాముండేశ్వరి రూపాన్ని ధరించి వారిని వధిస్తాను. నీవు నిశ్చింతగా ఉండు. మాత, నీవు చెప్పినట్టే కాని. నారాయణ నారాయణ, దేవీమణులిద్దరికి ఈ నారదుని శతకోటి ప్రణామాలు. నేను ధన్యుణ్ణి. ఒకే రూపానికి రెండు అంశాలను గాంచిన నేను ధన్యుణ్ణి. నారద, ఇక్కడికి ఎవరి అనుమతితో వచ్చావు? నారాయణ నారాయణ, మాత, తనయుడు తన తల్లిని చూడటానికి ఎవరి అనుమతిని పొందవలసిన అవసరం లేదు కదా. మాటకారివే, ప్రశ్నలు తలెత్తే ముందుగానే వాటన్నిటికీ సమాధానాలు నీ నోటి వెంట వచ్చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అనుమతి అవసరం లేకపోయినా ఇక్కడికి ఎందుకు వచ్చావని? దర్శనం, కేవలం దర్శనం. మనసులో కోరిక కలిగింది మీ ఇద్దరిని ఒకేసారి దర్శించాలని. ఆ కోరికే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఇప్పుడు అది నెరవేరింది. నేనెంతో ధన్యుణ్ణయ్యాను. దేవర్షి, మీరు కోరిన కోరిక యుద్ధభూమిలో కూడా నెరవేరి ఉండేది. యుద్ధభూమిలోనా? నారాయణ నారాయణ, దేవి కౌశికి, యుద్ధభూమిలో నెరవేరే కోరికలన్నీ కూడా ఎంతో భయానకమైనవే. అవి నెరవేరిన పిమ్మట జీవితము మనశ్శాంతి కూడా మనకు నారాయణ నారాయణ దక్కకుండా పోతాయి. నా కోరికలను యుద్ధభూమిలో నెరవేర్చుకోవాలని నాకేమీ లేదు. మహాబలులు చండ ముందులకు జై.